ఏపీలో సినీ వివాదం ఇంకా ముదురుతోంది. ప్రభుత్వం థియేటర్ల యాజమానుల మధ్య అసలు సయోధ్య కుదరడం లేదు. ఆన్లైన్ టికెటింగ్ కోసం అధికారులు బలవంతంగా సంతకాలు చేయించే ప్రయత్నాలు చేస్తుంటే ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇవ్వకుండా ఎంఓయూలపై సంతకాలు చేసేదే లేదంటూ థియేటర్ యజమానులు తెగేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో రేపో మాపో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆత్మరంలో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఏపీలో సినిమా థియేటర్ టికెట్లు అన్ని ఆన్లైన్లోనే విక్రయించాలనే నిబంధనతో ప్రభుత్వం ఈ నెల 2న జీవో నెంబర్ 69ని విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ టీవీ చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సమైక్య ద్వారా ఆన్లైన్ టికెట్లు విక్రయించాలని, గేట్వే ద్వారానే ప్రైవేట్ ఆన్లైన్ సంస్థలు కూడా టికెట్లు విక్రయించాలని జీవోలు పేర్కొన్నారు. ఈ మేరకు అవగాహన ఒప్పందాన్ని థియేటర్లకు పంపారు. అయితే ఇప్పటికే ప్రైవేట్ ఆన్లైన్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాల మాట ఏంటని థియేటర్ల యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఫినాన్స్ సంస్థలు ప్రతిరోజు వచ్చి డబ్బు తీసుకువెళ్తారని, ప్రభుత్వం టికెట్ డబ్బులు ఎప్పుడు ఇచ్చేది తెలియకపోతే తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు. టికెట్ డబ్బులు ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాలపై క్లారిటీ ఇచ్చే వరకు ఎంఓయూలపై సంతకాలు చేయబోమని తేల్చేసి చెప్తున్నారు. ఆన్లైన్ టికెటింగ్ పై విజయవాడలో గత వారం రెవెన్యూ అధికారులతో థియేటర్ల యజమానులు చర్చలు జరిపారు. ఇందులో ప్రభుత్వానికి 2% కమిషన్, బుక్ మై షో ద్వారా మొత్తం టికెట్లు అమ్మే విధంగా నిబంధనలు మారిస్తే సంతకాలు చేస్తామని యజమానులు చెప్పారు. దీనిపై రెవెన్యూ అధికారులు ప్రభుత్వంతో మాట్లాడి మళ్లీ చెప్తామని వెళ్లిపోయారు. అంతలోనే కొన్ని జిల్లాల్లో రెవెన్యూ అధికారుల ద్వారా ఎంఓయూలపై సంతకాలు చేయాలని థియేటర్ యాజమాన్యాలపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. మంగళవారం సాయంత్రం లోపు ఎంఓయూలపై సంతకాలు చేయకపోతే థియేటర్ల లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. దీంతో థియేటర్ యజమానుల ఒత్తిడితో రేపు మాపు విజయవాడలో సమావేశం ఏర్పాటు చేయాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై కోర్టును ఆశ్రయించాలని అనేక మంది ఎగ్జిబిటర్లు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒకవేళ కోర్టుకు వెళ్లడం ఆలస్యమైతే థియేటర్లు మూసేవేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు.